పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇండియాతో పోలిస్తే అమెరికా ఏ విషయాల్లో బెటర్గా ఉందో ఫస్ట్ చెప్తాను. నెంబర్ 1, ఎంప్లాయ్మెంట్. అమెరికాలో 30 కోట్ల జనాభా ఉంటే 56 లక్షల కంపెనీస్ ఉన్నాయి. అదే ఇండియాలో 138 కోట్ల జనాభా ఉంటే కేవలం 20 లక్షల కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ప్రజలు తక్కువ, కంపెనీస్ ఎక్కువ, అందుకే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి సంవత్సరం వేరే దేశాల నుంచి ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ కోసం యుఎస్ఏ వెళ్తుంటారు. అదే మన దేశంలో కంపెనీస్ తక్కువ, ప్రజలు చాలా ఎక్కువ, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో కంపెనీస్ ఎక్కువగా లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరి దగ్గరైనా ఎక్కువ డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ల్యాండ్ అంటే కొత్త జాబ్స్ ఏమీ క్రియేట్ అవ్వవు. కానీ యుఎస్ఏలో ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని ఏదైనా బిజినెస్ చేయడానికి ఉపయోగిస్తారు. బిజినెస్ అంటే జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇండియాలో ఒకడు జాబ్ చేస్తే తనకొచ్చే శాలరీతో ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురిని పోషించాలి. దానివల్ల తనకొచ్చే శాలరీ మొత్తం ఖర్చులకే సరిపోతుంది, సేవింగ్స్ చెయ్యలేడు. దానివల్ల అతనికి ఉన్న బిజినెస్ డ్రీమ్ కాస్త డ్రీమ్ గానే మిగిలిపోతుంది. ఒకవేళ లోన్ తీసుకుందామంటే ఇండియాలో అంత ఈజీగా లోన్స్ ఇవ్వరు. నెంబర్ 2, డిసిప్లైన్. మన రోడ్స్ మీద కానీ చూసుకుంటే ఎవరు లేన్ రూల్స్ ని ఫాలో అవ్వరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాటి మాటికి లేన్స్ చేంజ్ అవుతారు. ఎక్కడ పడితే అక్కడ గుట్కా నమిలి వేస్తారు, చెత్త వేస్తారు. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికాలో లిటరసీ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో డిసిప్లిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గానీ రోడ్స్ మీద గానీ రూల్స్ ఫాలో అవుతారు. ఇండియాలో లిటరసీ రేట్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ చదువుకోని ప్రజలకి డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంటుంది. డిసిప్లిన్ లేకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే యుఎస్ఏలో ఉన్నంత మంచి రోడ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో చిన్న చిన్న రూల్స్ ని అతిక్రమించినా ఏమీ అనరు. కానీ అమెరికాలో రూల్ అంటే రూలే. చిన్న రూల్ పాటించకపోయినా హెవీగా ఫైన్స్ ఉంటాయి. అమెరికాలో ఎక్కువ శాతం పోలీసులు మనకి హెల్ప్ చేసే విధంగానే ఉంటారు. చాలా పొలైట్ గా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. కానీ ఇండియాలో పోలీసులు చాలా రూడ్ గా, అరగంట్ గా మాట్లాడతారు. ఒక పోలీసుని చూడగానే మనం సేఫ్ అనే ఫీలింగ్ రావాలి. కానీ ఇండియాలో పోలీసులను చూస్తే భయం వేస్తుంది. కొంతమంది పోలీసులు మాట్లాడే మాటలు వింటే అసలు వీళ్ళు చదువుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళేనా అని ప్రజలకి అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళెవరూ అలా మాట్లాడరు. యుఎస్ఏలో పోలీసులు ప్రజలకి బాగా హెల్ప్ చేస్తారు. కానీ ఇండియాలో పోలీసులు రాజకీయ నాయకులకి బాగా హెల్ప్ చేస్తారు, ప్రజలకి కాదు. ఇండియాలో పోలీసుల మీద పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. యుఎస్ఏలో అలా ఉండదు. మోర్ ఓవర్, యుఎస్ఏలో ప్రజలకి పోలీసుల మీద ఉన్నంత నమ్మకం పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఉండదు. అంటే యుఎస్ఏలో ఏ రేంజ్ లో పోలీసులు హెల్ప్ చేస్తారో అర్థం చేసుకోండి. యుఎస్ఏలోని గవర్నమెంట్ ఆఫీసెస్ లో చాలా త్వరగా మనకి కావాల్సిన పని అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా అయితే మనకి ఫాస్ట్ గా హెల్ప్ చేస్తుందో సేమ్ అలానే అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కూడా హెల్ప్ చేస్తుంది. లంచం అనే మాటే ఉండదు. కానీ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా? వాళ్ళేదో మనకి ఫ్రీగా పనిచేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఇక లంచాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. యుఎస్ఏలో గవర్నమెంట్ ఆఫీస్ లో మీరు చేయించుకునే పని వేగం మీరు ఫాలో అయ్యే రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇండియాలో మీరు చేయించుకోబోయే పని వేగం మీరిచ్చే లంచం మీద ఆధారపడి ఉంటుంది. మనం పొరపాటున గవర్నమెంట్ ఆఫీసర్ ని ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ అడిగితే మనమేదో వాళ్ళ ఆస్తి రాసి ఇవ్వమని అడిగినట్టుగా మన మీద విసుక్కుంటారు. కానీ యుఎస్ఏలోని గవర్నమెంట్ ఆఫీసులో మీరు వన్స్ అడుగు పెడితే మీరు వాళ్ళకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు కూడా మీకు అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మీకు చిన్న విషయం తెలియకపోయినా ఓపిక్గా వివరించి చెప్తారు. అక్కడ డబ్బు ఉన్న వాళ్ళనైనా లేని వాళ్ళనైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ లో ఒకేలా ట్రీట్ చేస్తారు. నెంబర్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకసారి యుఎస్ఏలో ఉన్న సిటీస్ మ్యాప్స్ ని చూద్దాము. స్క్రీన్ మీద చూడండి. ఏ చిన్న సిటీని తీసుకున్నా చాలా ప్లానింగ్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంటుంది. రోడ్స్ అన్ని స్ట్రైట్ గా ఉంటాయి, చాలా విశాలంగా ఉంటాయి. ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి చాలా త్వరగా వెళ్ళొచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ గానీ వాటర్ పైప్స్ గానీ అన్ని చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. అదే మన ఇండియా గాని చూస్తే చండీగఢ్, నావీ ముంబై, గాంధీనగర్, నయా రాయ్పూర్ లాంటి కేవలం 33 ప్లానెట్ సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఈ 33లో కూడా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. మిగతా ఏ ఒక్క ప్లేస్ కూడా ప్లానింగ్ ప్రకారం కట్టి ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. రోడ్స్ అన్ని వంకరగా
తెలివిగా ఇరుకుగా ఉంటాయి. యుఎస్ఏలో ముందు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ మన దగ్గర మాత్రం ముందు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిషన్స్ లేకుండా కట్టుకుంటారు. ఆ తర్వాత లంచం ఇచ్చి తమ కట్టడాలని లీగలైజ్ చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చి మౌలిక సదుపాయాలని ప్రొవైడ్ చేస్తుంది. మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్ లాంటి ఫెసిలిటీస్ అని అర్థం. ఇండియాలో ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ ప్రైసెస్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. యుఎస్ఏలో సిటీలో ఉన్న ల్యాండ్ ప్రైసెస్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. యుఎస్ఏలో చాలా సంవత్సరాల క్రితమే మంచి రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అమెరికా ధనిక దేశం గనుక మంచి రోడ్స్ ఉన్నాయని కాదు, అమెరికాలో మంచి రోడ్స్ ఉన్నాయి గనుక ధనిక దేశం అయ్యిందనే నినాదాన్ని నమ్మారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే నేషనల్ హైవేస్ కొంచెం బాగుపడుతున్నాయి, కానీ విలేజ్ రోడ్స్ మాత్రం ఎప్పట్లాగే ఉన్నాయి. ఇండియాలో ఉన్న మున్సిపల్ రోడ్స్ అయితే కనీసం సంవత్సరం కూడా ఉండవు, వర్షం పడిన ప్రతిసారి చెడిపోతాయి. యుఎస్ఏలో క్వాలిటీ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి. నెంబర్ 4, ఎడ్యుకేషన్. ఇండియాలో క్వశ్చన్ బ్యాంక్ లో ఆన్సర్ ఎలా ఉందో ఎగ్జామ్ లో కూడా సేమ్ అలానే ప్రింట్ తీస్తేనే మార్క్స్ వేస్తారు, లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు. మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ని తీసుకుంటే సొల్యూషన్ ఎంత పెద్దగా ఉంటే అన్ని ఎక్కువ మార్క్స్. మీరు మీ బ్రెయిన్ ని కొంచెం ఎక్కువగా ఉపయోగించి షార్ట్ కట్ తో సొల్యూషన్ లో ఉన్న స్టెప్స్ ని తగ్గించారంటే మాత్రం మీకు వచ్చే మార్కులు గాలిలో కలిసిపోతాయి. కానీ యుఎస్ఏలో అలా కాదు. మీరు టాపిక్ ని ఎంత బాగా అర్థం చేసుకున్నారన్న విషయం టీచర్స్ కి అర్థమైతే చాలు, మీ మార్కులు మీకు వస్తాయి. ఇండియాలో అకాడమిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్యుకేషన్. యుఎస్ఏలో అకాడమిక్స్ ప్లస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్లస్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్యుకేషన్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఆస్ట్రానమీ క్లబ్స్, పొలిటికల్ క్లబ్స్, సైన్స్ క్లబ్స్, యానిమేషన్ క్లబ్స్, ఎంటర్టైన్మెంట్ క్లబ్స్, కల్చరల్ క్లబ్స్, ఇలా చాలా ఉంటాయి. మనకు ఇష్టం వచ్చిన క్లబ్ లో జాయిన్ అయ్యి అక్కడ జరిగే ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. యుఎస్ఏలో ఇలానే ఉంటుంది. ఇండియాలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు చదువు చదువు చదువు. కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే జస్ట్ పబ్లిసిటీ కోసం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్తారు. రియాలిటీలో మాత్రం ఒక రోజులో 6 గంటలు అకాడమిక్ క్లాసెస్ ఉంటే 1 గంట మాత్రమే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. కానీ యుఎస్ఏలో అకాడమిక్స్ కి ఎంత టైం ఉంటుందో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే టైం అవైలబుల్ గా ఉంటుంది. ఇండియాలో ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే కాసేపు సరదాగా అవుటింగ్ కి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. ఇండియాలో అకాడమిక్స్ అంతా థియరీ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాదు. అమెరికాలో అకాడమిక్స్ అనేవి బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉంటాయి. రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నెంబర్ 5, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అమెరికాలో ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు కూడా కారులో వచ్చి డెలివరీ చేస్తారు. బాత్రూమ్స్ కడిగే వాళ్ళు కూడా కారులో వచ్చి పని చేసుకుని వెళ్తారు. అక్కడ మినిమం గంటకి $8 పే చేస్తారు. అక్కడ ఉండటానికి మంచి ప్లేస్ దొరుకుతుంది. ఉండే ప్లేస్ లో ఫెసిలిటీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్ ఉండదు. ఇండియాలో తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకలా ఉంటుంది, ఎక్కువ వచ్చే వాళ్ళది ఇంకోలా ఉంటుంది. రెండు ఇన్కమ్ గ్రూప్స్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాతో పోలిస్తే ఇండియా ఏ విషయాల్లో బెటర్ గా ఉందో చూద్దాము. నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇండియాకి అమెరికాకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో అమెరికాతో కంపేర్ చేస్తే ఇండియా బెటర్. ఇండియాలో నెలకి 5,000 రూపాయలు ఉన్నా చాలు, ఎలాగోలా బ్రతికేయచ్చు. కానీ అమెరికాలో నెలకి మినిమం 25,000 రూపాయలు లేనిదే బ్రతకడం చాలా కష్టం. అక్కడ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్కి వెళ్తే ఇక బిల్స్ పే చేయడం కోసం మీరు మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. డాక్టర్ అపాయింట్మెంట్ కూడా చాలా కష్టంగా దొరుకుతుంది. చాలా టైం వెయిట్ చేయాలి. అదే ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టడం కట్టకపోవడం మన ఇష్టం. డాక్టర్ అపాయింట్మెంట్ మ్యాక్సిమం 1.5 గంటలో దొరుకుతుంది. ఇండియాలో ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా తక్కువ. సిజేరియన్ ద్వారా బేబీని డెలివరీ చేయాలంటే యుఎస్ఏలో 7 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్లో 15,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాస్ట్ ఒక పన్నుకి వచ్చేసి యుఎస్ఏలో 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో 6,000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. బోత్ ఇండియా అండ్ అమెరికాలో వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ ఆ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ కాస్ట్ యుఎస్ఏతో పోలిస్తే ఇండియాలో 10 టైమ్స్ తక్కువ. అందుకే ప్రతి సంవత్సరం 2 లక్షల మంది అమెరికన్స్ ట్రీట్మెంట్ కోసం ఇండియాకి వస్తుంటారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. యుఎస్ఏలో ఫోన్ బిల్ స్టార్టింగ్ ప్లాన్ నెలకి 2,500 రూపీస్ ఉంటుంది. అదే ఇండియాలో స్టార్టింగ్ ప్లాన్ జస్ట్ 129 రూపీస్ ఉంటుంది. యుఎస్ఏలో డిటిహెచ్ బిల్ కాస్ట్ నెలకి
5,000 rupees ఉంటుంది. కానీ ఇండియాలో 200 rupees మాత్రమే. యుఎస్ఏలో 1 GB మొబైల్ డేటా కాస్ట్ 900 rupees ఉంటుంది. అదే ఇండియాలో 20 rupees మాత్రమే. యుఎస్ఏలో లేబర్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా చాలా ఎక్కువ శాలరీ పే చేయాల్సి వస్తుంది. అందుకే చిన్న చిన్న పనులన్నీ సొంతంగా వాళ్లే చేసుకుంటుంటారు. అదే ఇండియాలో చాలా ఈజీగా వర్కర్స్ దొరుకుతారు. నంబర్ 2, కల్చర్. యుఎస్ఏలో ఎక్కువ ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. పక్క ఇంటి వాళ్ళతో సంబంధమే ఉండదు. ఎవరికి వాళ్ళు బ్రతుకుతుంటారు, పలకరింపులు ఉండవు. అదే ఇండియాలో ఇంటి పక్కన వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి, పలకరింపులు ఉంటాయి. యుఎస్ఏలో పండుగలు 4 లేదా 5 మాత్రమే ఉంటాయి. ఇండియాలో చాలా పండుగలు ఉంటాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే, యుఎస్ఏలో మ్యాక్సిమం బ్రెడ్ కంటెంట్ ఉన్న డిషెస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎక్కువగా తినేది బర్గర్స్, శాండ్విచ్, పిజ్జాస్. అదే ఇండియన్ ఫుడ్ అయితే మనకి చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మన దగ్గర రైస్ అండ్ చపాతీస్ ఎక్కువగా తింటారు. ఇండియన్ ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ స్పైసెస్లో మెడిసిన్లో ఉపయోగించే పదార్థాలు ఉంటాయి. యుఎస్ఏలో మ్యాక్సిమం అందరూ ప్రతిరోజు నాన్ వెజ్ తింటారు. ఇండియాలో వీక్లీ 1 or 2 మాత్రమే నాన్ వెజ్ తింటారు. మిసిలేనియస్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే, నంబర్ 1, యుఎస్ఏలో 6 time zones ఉంటాయి. అంటే ఒక దేశంలోనే 6 చోట్ల 6 రకాలుగా టైం ఉంటుంది. అదే ఇండియాలో ఒకటే టైం జోన్ ఉంటుంది. అంటే ఇండియాలో ఏ ప్లేస్లోనైనా ఒకటే టైం ఉంటుంది. నంబర్ 2, యుఎస్ఏలో వెయిట్ అనేది పౌండ్స్లో ఉంటుంది, ఇండియాలో కేజెస్లో ఉంటుంది. వాల్యూమ్ అనేది యుఎస్ఏలో గ్యాలన్స్లో ఉంటుంది, ఇండియాలో లీటర్స్లో ఉంటుంది. స్పీడ్ అనేది యుఎస్ఏలో మైల్స్ పర్ అవర్లో ఉంటుంది, ఇండియాలో కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంటుంది. నంబర్ 3, యుఎస్ఏలో కార్ ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ జస్ట్ 6 నెలల ఇన్కమ్తో మంచి కార్ కొనగలరు. కానీ ఇండియాలో 2 ఇయర్స్ ఇన్కమ్ పెడితే గానీ మంచి కార్ కొనలేము. యుఎస్ఏలో యూజ్డ్ కార్స్ మంచి కండిషన్లో ఉంటాయి. అందుకే అక్కడ ఎక్కువగా యూజ్డ్ కార్స్ కూడా కొంటుంటారు. నంబర్ 4, ఇండియాలో స్టేట్కి హెడ్ సీఎం అయితే యుఎస్ఏలో స్టేట్కి హెడ్ గవర్నర్. ఇండియాకి హెడ్ పిఎం అయితే యుఎస్ఏకి హెడ్ ప్రెసిడెంట్. ఇక్కడ లోక్సభ అని అంటే అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు. ఇక్కడ రాజ్యసభ అంటే అక్కడ సెనేట్ హౌస్ అని అంటారు. నంబర్ 5, ఇండియాలో రోజుకి ఇంత అమౌంట్ అని వర్క్ చేసిన వాళ్ళకి పే చేస్తారు. యుఎస్ఏలో వర్క్ చేసే వాళ్ళకి గంటకి ఇంత అమౌంట్ అని పే చేస్తారు. నంబర్ 7, ఇండియాలో 1 or 2 floors ఉండే హౌసెస్ని బ్రిక్స్ అండ్ కాంక్రీట్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. యుఎస్ఏలో వుడ్ అండ్ ఐరన్ బీమ్స్ ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేస్తారు. నంబర్ 8, ఇండియాలో మ్యాక్సిమం అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయి. యుఎస్ఏలో మ్యాక్సిమం లవ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయి. సో ఇవే ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్న డిఫరెన్సెస్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో తప్పండి.